నేను చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని. దూరం చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఇది. ఇదేదో కూర్చోబెట్టాను, నెక్స్ట్ 100 రోజుల్లో టెన్షన్లో నరాలు పెళ్ళిపోతలేదు. రాజకీయం చాలా బాధ్యతగా చేద్దాం, చాలా బలంగా చేద్దాం. మన దగ్గర వేల కోట్లు లేవు, ఏమి లేకపోయినప్పటికీ బలమైన వ్యూహంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెడుతుంది. అంతవరకు నేను మీకు మాట ఇస్తున్నా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రతినిధులు శాసనసభలో అయితే అడుగు పెడతారు. అంతవరకు నేను మీకు మాట ఇస్తున్నా, అంతటి వ్యూహం, రాజకీయ వ్యూహం, రాజకీయపు ఎత్తుగడలు నాకు వదిలేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. ఒక వ్యూహం వేశానంటే ఒక అడుగు ముందుకేసే వ్యూహం ఉంటే తప్ప ఒక అడుగు వెనక్కి లాగే వ్యూహం అయితే నేను ఎప్పుడు వేయను. అది నాకు వదిలేయండి. అంతేగాని కూర్చోబెట్టి నేను ఏమి ఆశించకుండా దూరం వచ్చాను. నేను ఇంత దాకా వచ్చానంటే నేనేం చూసి ఒకసారి అనిపిస్తాయి పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నేను ఎలా రాజకీయం చేస్తాడంటారు. నేను చెప్తాను, నాకు ఈ వ్యక్తి కూలంకషంగా తెలుసు. ఈ వ్యక్తి ఎంత అవినీతిపరుడా, నీతి ఉన్నవాడా, ఏ మొత్తం నాకు తెలుసు. కాకపోతే నేనేం నమ్ముతానంటే, నా దగ్గరికి ఒకళ్ళు శరణను వచ్చి నీతో పనిచేస్తాను అనుకున్నప్పుడు, నువ్వు సమాజానికి ఉపయోగపడతాను అనుకున్నప్పుడు పడు. కానీ నన్ను వాడుకొని ఇంకా నువ్వు దోపిడీ చేద్దామంటే ఆ దోపిడీని చూస్తా కూర్చున్న వ్యక్తిని అయితే ఇంకా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.